బ్లౌజ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేశాను దారం లేకుండానే ఈ యొక్క పైపింగ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈజీ మెథడ్లో ఈ యొక్క వీడియోలో అయితే చూసేద్దాం విజయ స్టిచ్చింగ్కు స్వాగతం ఫ్రెండ్స్ మరి దానికోసమే ముందుగా మీరు ఏదైతే పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క క్లాత్ని ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లుగా స్క్వైర్ పీస్ తీసుకొని దానిని స్కేల్ నేను ఏ విధంగా అయితే క్రాస్లో ఉంచానో ఆ విధంగా క్రాస్లో ఉంచుకొని ముందుగా సెంటర్లో స్ట్రైట్ లైన్ వేసుకోండి క్రాస్ లైన్ ఆ తర్వాత దానికంటే పావు ఇంచుల దానికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా ఒకటింపావుకి పావుకి ఒక్కొక్క మార్క్ వేసుకోండి ఇంకా మీరు బాగా ఇప్పుడు కనుక నేర్చుకుంటున్న వాళ్ళైతే ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ యొక్క పీసెస్ని మనము క్రాస్లో కట్ చేసుకోవాలి వీటి యొక్క వెడల్పు వచ్చేసి పావు ఉండాలి మీరు ఫస్ట్ టైం కనుక కుడుతున్నట్లయితే ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఈ విధంగా నేను పీసెస్ని కటింగ్ చేసుకుంటున్నాను ఇది నాకు డబల్లో ఉంటుంది క్లాత్ నేను రెండు పీసెస్ తీసుకున్నాను ఇలా కావలసినన్ని పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవి నేను రెండు పీసెస్ తీసుకున్నాను కదా అయితే ఈ రెండింటిని ఇలా చూపిస్తున్నట్లుగా మనం అటాచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈ యొక్క పీస్ని ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా ఉంచుకుంటూ ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్ వేసిన తర్వాత చూడండి ఈ విధంగా మనకు అటాచ్ అనేది అవుతుంది ఇది ఈ విధంగా మనకు క్లాత్ అనేది వేస్టేజ్ ఎక్కువగా కాకుండా ఉంటుంది స్టిచ్ వేసిన ఆ యొక్క క్లాత్ని కొంచెం ఓపెన్ చేస్తూ నెయిల్స్తో కొంచెం ఇలా ప్రెస్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనము జాయింట్స్ అనేవి వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క పైపింగ్కి స్టార్టింగ్లో ఉంటున్న క్లాత్ని కొంచెం చూపించేటట్టుగా లోపలికి ఈ విధంగా ఉంచుకుంటూ ఇక్కడ ముందుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి దారం లేకుండా చూపిస్తున్నానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది మెథడ్ అయితే చాలా ఈజీ మెథడ్ అండి చూడండి ఈ విధంగా మనము ముందు సైడు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి తర్వాత బ్లౌజ్ని కుట్టి రెడీ చేసుకోవాలి స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేయకూడదు దానికంటే ముందుగానే మనము ఈ యొక్క పైపింగ్ అనేది కుట్టుకోవాలి అది కూడా ఫేస్ సైడ్లో పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్టింగ్ అనేది చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ కాజాల పట్టి ఉంటుంది కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు ముందుకి కొంచెం క్లాత్ని ఈ విధంగా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ చెప్తున్నాను దాన్ని బట్టి కనుక మీరు కనుక స్టిచ్ వేసుకున్నారంటే మీకు ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకు భుజాలు జారుతాయి అనుకుంటారో అది కూడా జారకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మనము కుట్టేటప్పుడు నేనైతే ఇది పైపింగ్ క్లాత్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే బ్లౌజ్ యొక్క క్లాత్తో కూడా ఇలా పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు అయితే మనకు ఎంత చేతనైతే అంత మరి ఎక్కువగా కాకుండా మనకు ఈ యొక్క పైపింగ్ పీస్ ఏదైతే కుడుతున్నామో దానిని లాగుతూ కుట్టాలి బ్లౌజును లాగకూడదు దీనిని మట్టికి మనము లాగాలి అది కూడా మనకు నెక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చూడండి ఈ విధంగా నేను ఏ విధంగా దాన్ని స్ట్రైట్గా ఉంచుకుంటూ ఆ తర్వాత పైపింగ్ అనేది ఇలా లాగుతూ కుడుతున్నాను అనమాట పైపింగ్ మనకు క్రాస్లో ఉంటుంది కాబట్టి మనము ఎంత లాగితే అంతవరకు వస్తుంది అలా మనము పైపింగ్ లాగి కుట్టడం వల్ల ఈ యొక్క గల్ల ఏదైతే ఉంటుందో అది భుజాలు జారకుండా ఉంటాయి పైపింగ్ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా నెక్స్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకొని కుట్టుకొని లాస్ట్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత చూడండి మధ్య మధ్యలో కట్స్ ఇచ్చుకోకండి అవసరం లేదు బ్లౌజ్కి తర్వాత చూపిస్తున్నట్లుగా ఇలా ఓపెన్ చేసుకొని సన్నటి పైపింగ్ని ఈ విధంగా ఇక్కడ సైడ్ తీసుకోవాలి మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా నేను మీడియం సైజ్ తీస్తున్నాను మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇప్పుడు పైపింగ్కి బ్లౌజ్కి రెండింటికి మధ్యలో స్టిచ్ అనేది రావాలి పైపింగ్ మీద రాకూడదు అలా అని బ్లౌజ్ మీద రాకూడదు అయితే బ్లౌజ్ కలరే నేను దారం తీసుకున్నాను ఈ రెండింటికి మధ్యలో మనము స్టిచ్ అనేది రావాలి చూడండి ఎలా స్టిచ్ అనేది వస్తుందో నేను క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడండి స్టిచ్ అనేది మనకు ఈ విధంగా మధ్యలోకి రావాలి ఇలా ఇలా మీరు మెల్లగా కనుక కుట్టుకున్నారంటే ప్రాక్టీస్ అవుతుంది ముందుగా మీరు వేస్ట్ క్లాత్ మీద కుట్టి చూడండి ఆ తర్వాత బ్లౌజ్ మీద ఇలా కుట్టుకోండి తర్వాత ఇలా కుట్టిన తర్వాత లాస్ట్లో ఇలా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కూడా లోపల సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ కనుక మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం కట్ చేసుకోండి మరి అక్కడ మందంగా అయినా కూడా బాగుండదు తర్వాత ఈ విధంగా క్లోజ్ చేస్తూ ఇక్కడ కూడా అదే విధంగా కుట్టుకోవాలి పైపింగ్ చాలామంది చాలా చాలా విధాలుగా చూపిస్తుంటారు అయితే నేను ఈ యొక్క విధానంలో చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ మెథడ్ అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా పైపింగే కాదు మీరు సేమ్ బ్లౌజ్ క్లాత్ కూడా ఇదే విధంగా కుట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా నేను కుట్టి ఫినిషింగ్ అనేది చేశాను చూడండి ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో అంతా ఒకే విధంగా దారం లేకపోయినా దారంతో కుట్టిన లుక్కే వచ్చింది ఆ తర్వాత మీకు ఇక్కడ సైడు ఇంకా కొంచెం ఎక్కువగా కనుక క్లాత్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు హెమింగ్ అనేది కనుక చేసుకున్నారంటే ఇంకా నీట్ లుక్ అనేది ఉంటుంది మరి ట్రై చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేసి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్